భారత్ వెస్టిండీస్ మధ్య మొత్తం 3 ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 2 టెస్టుల సిరీస్ ముగిగా అందులో భారత జట్టు 1-0 తేడాతో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో భారత అభిమానులంతా ఈ సిరీస్ లో భారత జట్టు క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా త్వరలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కూడా సన్నద్ధమవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బార్బడోస్ వేదికగా జరగనున్న మొదటి వన్డే మ్యాచ్ కోసం 2 జట్లు తుది జట్టును సిద్ధం చేశాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వెస్టిండీస్ జట్టులో ఓపెనర్లుగా బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ బ్యాటింగ్ ఆరంభిస్తారు. కీసీ కార్టీ, షాయ్ హోప్ టాప్ ఆర్డర్లో వరుసగా బ్యాటింగ్ కు వస్తారు. మిడిల్ ఆర్డర్లో షిమ్రాన్ హిట్మేయర్, రోమాన్ పావెల్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఆల్రౌండర్లుగా, ఫినిషర్లుగా అతనాజ్, రొమారియో షెఫార్డ్లు బాధ్యత తీసుకోనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో డామినిక్ డ్రేక్, సల్జారి జోసఫ్, యానిక్ కరాయా విండీస్ జట్టుకు సేవలందిస్తారు. విండీస్ జట్టులో కైల్ మేయర్లు, హిట్మేయర్, రోమాన్ పావెల్, రొమారియో షెఫార్డ్లతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. వారికి కొనసాగింపుగా 3 స్థానంలో విరాట్ కోహ్లీ, 4 స్థానంలో సంజు శాంసన్ వస్తారు. శాంసన్ తర్వాత 5 స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. ఇక ఈ జట్టులో భారత జట్టు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్లతో కలిపి 3 ఆల్రౌండర్లతో బరిలోకి దిగనుంది. ఒకవేళ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. మరో స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ స్థానం జట్టులో ఖాయమైంది. ఫాస్ట్ బౌలర్లుగా జయదేవ్ ఉనద్గర్, మహమ్మద్ సిరాజ్ వ్యవహరిస్తారు. ఇదిలా ఉండగా ఈ వన్డే సిరీస్ ఓ 4 ఆటగాళ్లకు కీలకం కానుంది. మొదటగా సంజు శాంసన్ కు ఇది లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. అతడికి అవకాశం ఇవ్వట్లేదని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అతడికి అవకాశం దక్కింది. ఒకవేళ అతడు ఫెయిల్ అయితే మాత్రం సెలెక్టర్లు కొరడా ఝులిపించడం ఖాయం. అతడిలాగే జయదేవ్ ఉనద్గర్ కి కూడా ఇదే చివరి ఛాన్స్. ఇక యువ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా చాహల్, కుల్దీప్ యాదవ్లు ఈ సిరీస్ లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఏమాత్రం విఫలమైనా వారికి ఇదే చివరి వన్డే సిరీస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.